హాయ్ ఫ్రెండ్స్, నేను వేణుగోపాల్. మీరు నా లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కానీ, జాబ్ అప్డేట్స్ కానీ, అనే మోటివేషనల్ అప్డేట్స్ కానీ మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు ఈమెయిల్లో పొందుతారు. అలాగే ఆ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందొచ్చు. సో ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను వేణుగోపాల్. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. సుమారు 2506 పోస్టుల భర్తీకి నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు భర్తీ ప్రక్రియను వెంటనే చేపట్టాలని చెప్పి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు కూడా జారీ చేసింది. సో పోస్టుల వివరాలు ఒకసారి పరిశీలించినట్టుగా అయితే, సీసీఎల్ఏ కార్యాలయంలో 21 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, అలాగే 8 డెప్యూటీ కలెక్టర్ పోస్టులు, 38 డెప్యూటీ తహసీల్దార్ పోస్టులు, అలాగే 1000 విఆర్ఏ పోస్టులు, 700 విఆర్ఓ పోస్టులు, అలాగే 400 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, అలాగే 100 డెప్యూటీ సర్వేయర్ పోస్టులు, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో 100 సర్వేయర్ పోస్టులు, అలాగే కంప్యూటర్ డ్రాఫ్ట్మెన్ 50 పోస్టులు, జిల్లా రిజిస్ట్రార్లు 7 పోస్టులు, అలాగే సబ్ రిజిస్ట్రార్ 22 పోస్టులు, అలాగే రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్లు 50 పోస్టులకు గాను కేసీఆర్ ప్రభుత్వం భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ నోటిఫికేషన్ అనేది ఈ నెల చివరిలో కానీ వచ్చే నెల మొదటి వారంలో కానీ నోటిఫికేషన్ రావచ్చు. మీరు చూసినట్టయితే విఆర్ఏ క్వాలిఫికేషన్ 10th క్లాస్, విఆర్ఓ ఇంటర్మీడియట్, తహసీల్దార్ తదితర ఉద్యోగాలకి డిగ్రీ, 10th ఇంటర్ డిగ్రీ, అన్ని క్వాలిఫికేషన్స్ వాళ్ళు కూడా సరిపడా ఉద్యోగాలు అనేది ఈ నోటిఫికేషన్లలో ఉండడం జరిగింది. సో ఈ నెల చివరిలో కానీ వచ్చే నెల మొదటి వారంలో కానీ ఒక మంచి రిక్రూట్మెంట్ అవకాశం అనేది మీకు వస్తుంది. సో ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం, లైవ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ రాగానే మీకు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ ఏంటి, ఆ తదితర అంశాలు కూడా ఈ ఛానల్లో చెప్పడం జరుగుతుంది. అలాగే మోటివేషనల్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నోటిఫికేషన్స్ పొందుతారు. సబ్స్క్రైబ్ అనే బటన్ మీద ట్యాప్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్స్ మీ ఈమెయిల్లో పొందుతారు. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా డైరెక్ట్గా మొబైల్లోనే మీకు నోటిఫికేషన్స్ అనేది రావడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే. ఇది తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి లేటెస్ట్ నిర్ణయం. నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ ఉద్యోగాలు భర్తీ అనే నిర్ణయం తీసుకుంది. ఆల్రెడీ ఆదేశాలు అనేవి జారీ అయ్యాయి, కసరత్తు కూడా ప్రారంభమైంది. సో మరికొద్ది రోజుల్లో ఈ నోటిఫికేషన్స్ అనేది రాబోతుంది. సో ప్రిపేర్ అవ్వడానికి రెడీగా ఉండండి, అన్నీ సిద్ధం చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.